శరణ బాగా యాక్టింగ్ చేసింది బాగుంది సినిమా చట్టా 2 కూడా వస్తుంది బాగుంది సినిమా మెయిన్ హైలైట్స్ ఏందన్న సినిమాలో హైలైట్స్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది అన్న రచన క్యారెక్టర్ బాగుంది ఓకే సూపర్ బాయ్ చేసింది ఇంకా ఫైట్స్ శరణ గురించి చెప్పాలంటే ముందు ఫైట్స్ అన్న గురించి చెప్పాలంటే ఫైట్స్ ఫైట్స్ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ బాగున్నాయి ఓకే సూపర్ ఉంది చట్టా 2 కోసం వెయిటింగ్ చేస్తున్నా ఓకే అట్లా 2 వచ్చిదా కంపల్సర్ 2 వస్తది రావాలి అన్న క్లైమాక్స్ అంటే ఉంది అంటే సస్పెన్స్ అనేది క్రియేట్ చేసిండు కంపల్సర్ 2 వస్తాని మీ ఎక్స్పెక్ట్ చేస్తా ఇంత ముందు కంటే పార్ట్ 1 కంటే బాగుంది అభిమన్యు కంటే అభిమన్యుడు దీనికి అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న పబ్లిక్ కూడా అట్లా అనుకుంటుంది కానీ అభిమన్యుడికి చక్రకు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది చూస్తే కంపల్సర్ ఎంజాయ్ చేస్తారు విశాల్ అన్న మంచి మాస్ ఇచ్చిండు ఓకే థాంక్యూ బ్రో ఇదే చక్ర విశాల్ ది చెప్పన్ బ్రో ఏంటి హైలైట్స్ హాయ్ బ్రో చక్ర మూవీ బాగుంది జరిగింది మూవీ వచ్చేసి ఓకే అంటే ఏంట్రా అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటికి కనిపించని వైరస్ మాత్రమే కాదు వైర్లెస్ నెట్వర్క్ కూడా ఎంతో ప్రమాదకరమైన మూవీలో చేర్చి చూపించడం జరిగింది అంటే ఏంటంటే బ్రో లైక్ చక్ర ఏంటంటే ఇప్పుడు అశోక చక్ర అన్నమాట లైక్ మిలిటరీలో ఏంటంటే అంటే ఇట్స్ హైయెస్ట్ మెడల్ అది వచ్చేసి ఓకే ఇప్పుడు అది ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు అన్నమాట ఒక కరేజియస్ యాక్షన్ లేకపోతే బ్రేవరీ ఉంటే వాళ్ళకి ఇస్తారు కదా అంటే అది ఇండియాస్ హైయెస్ట్ పీస్టల్ మిలిటరీ డెకరేషన్ అవార్డు అది వచ్చేసి సో అట్లాంటి అవార్డు విశాల్ వాళ్ళ నాన్నకు వస్తే ఎంతో కష్టపడి సంపాదించుకుంటే అది పోతుంది అనమాట సో ఇంకక్కడ నుంచి ఆ ప్లాట్ స్టార్ట్ అవుతుంది అనమాట సెకండ్ హాఫ్ చాలా బాగుందండి అంటే ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది అంటే లైక్ ఓవరాల్ గా అభిమన్యుడు అంత కాకపోయినా ఈ మూవీ కూడా బాగానే ఉంది అనమాట ఏ మూవీ గురించి మాట్లాడుతున్నారు అవును బాగాలేదు అంటున్నారా లేదండి 3 out of 5 వచ్చే డెఫినెట్లీ ఎందుకంటే విశాల్ మూవీస్ బాగాలేదని మనం చెప్పలేము అనమాట ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ రిలేటెడ్ ఇప్పుడు మన అడవిషేస్ మూవీస్ ఎట్లా ఉంటాయి విశాల్ ఈ మధ్య అట్లా అవుతున్నాడు అనమాట తమిళనాడులో సో బాగుంది మూవీ అంతా బాగుంది లైక్ ఓవరాల్ డెఫినెట్లీ అండి ఇప్పుడు నాకు సెకండ్ హాఫ్ లేండ్రా అంటే నాకు ఒక మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తాడు అనమాట వాడికి ఫోన్ చేస్తామన్నా కూడా నేను ఒక సెకండ్ కూడా నేను హోల్డ్ చేసుకోలేకపోతున్నాను మూవీ వచ్చేసి ఇంకా ఫైనల్ గా బయటకు వచ్చి ఫోన్ చేసి మీ దగ్గరకు వస్తాను అంటే సెకండ్ హాఫ్ అంతా బాగా ఎంటర్టైనింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ లో ఒక 20 మినిట్స్ లాగ్ ఉంది ఫస్ట్ 20 మినిట్స్ సో అంతే లైక్ చాలా మంచి మెసేజెస్ ఉందండి ఇప్పుడు మూవీ మీరు థ్రిల్లింగ్ లేకపోతే ఎంటర్టైనింగ్ ఎంగేజింగ్ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ ఇవన్నీ పక్కన పెడితే మూవీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ధైర్యం అంతా మనం వచ్చేసి లైక్ అనవసరమైన ప్లేసెస్ లో మనం ప్రదర్శిస్తూ ఉంటాం అనమాట లైక్ ఇప్పుడు ఎవడన్నా లైక్ బయట వచ్చేసి చెప్పులు కుట్టేవాడు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే అక్కడ మన కోపాన్ని మనం చూపిస్తాం లేకపోతే ఇంకోటి సెఫ్టింగ్ గార్డ్ క్లీన్ చేస్తున్నాడు ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే అక్కడ లేకపోతే ముసలిలో ఉంటే 50 వేలు 60 వేలు అక్కడ మన కోపాన్ని చూపిస్తాం అంతేకానీ మనం ఆవేశపడాల్సిన చోట ఆలోచించము ఆలోచించాల్సిన చోట ఆవేశపడమని లైక్ మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది సో ఈ మెసేజెస్ అంతా చాలా బాగుంది బ్రో కార్పొరేట్ కంపెనీస్ గురించి చెప్పడం జరిగింది ఫస్ట్ మీ రొటీన్ ఛానల్స్ కంటే మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా బాగున్నాయి వెరీ హ్యాపీ ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు ఇదివరకు మనకి సామాజిక బాధ్యత ఉండే సినిమాలు మనం చూసేది శంకర్ మూవీస్లో ఉండేది డైరెక్టర్ శంకర్ జెంటిల్ మ్యాన్ అని అలాంటి మూవీస్లో ఉండేది ఆ తర్వాత కొంచెం ఇంట్లో డైలీ శంకర్ గారు కానీ విశాల్ అనే హీరో కూడా ఎప్పుడైతే తీసుకున్నాడు సీరియస్గా తన మూవీస్ కొన్ని ఉంటే అసలు నిజంగా హార్ట్ని టచ్ చేస్తాయి మనం ఎక్కడో తట్టి లేపుతాయి ఇలాగద్రా ఉండాలి మూవీ అంటే అని సో అలాంటి కోవకు చెందిన సినిమా కాబట్టి దీన్ని అభిమన్యుడితో కంపేర్ చేయొచ్చాము కానీ స్టోరీ పరంగా నరేషన్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడా కూడా అభిమన్యుడితో కంపేర్ చేయడం లేదు దిస్ స్టాండ్స్ యాజ్ అన్ ఇండివిజువల్ మూవీ నాకు ముందు తెలియదు సినిమాలు చూసి సర్ప్రైజ్ అయ్యాను బట్ తెలిసినా కూడా ఆ స్క్రీన్ ప్లే మ్యాజిక్ తోటి మంచిగా చూపించారు అండ్ ఇంగ్లీష్ హిందీలో మనం చూస్తున్నాం రూమ్ సిరీస్ రెజీనా యాక్టింగ్ హీరో విశాల్ ఇద్దరు ఇద్దరు బాగుంది ఓకే ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేసే సినిమాలో మనం ఏం ఎక్స్పెక్ట్ నార్మల్ సస్పెన్స్ ఉంటుంది అంతే తెలుగు మూవీస్ కూడా ఇలాంటివి రావాలి అనుకుంటున్నాను చక్ర చక్ర మళ్ళీ ట్రోల్ బో వైరల్ అయితే బాగుంది సినిమా అయితే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది లాస్ట్ లో అది నచ్చలేదు క్లైమాక్స్ ఓకే ఓవరాల్ ఓకే ఇంకేంటి హైలైట్ సినిమాలు సినిమాలు ఏంటి బ్రో ఇంకా హైలైట్స్ ఇంకేంటి హైలైట్ యాక్టింగ్ బాగుంది అందరికీ బాగుంది యాక్టింగ్ అందరికీ అన్నీ బాగున్నాయి ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి ఆల్ అందరి యాక్టింగ్ బాగుంది ఆల్ యాక్టర్స్ బాగా చేశారు మీకు ఏం బాగా నచ్చింది బ్రో విశాల్ యాక్టింగ్ నచ్చింది సినిమా హిట్టా పట్టా హిట్ చూడొచ్చు చూడొచ్చా మీకేం నచ్చలేదు అంతే అదేం లేదు ఓకే నైస్ అభిమన్యు అంత కాదు 10 కి ఒక 7 8